మరీ ముఖ్యంగా ఒక్కసారి బాధ అనిపిస్తుంది తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని ఒకసారి చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ టైం కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము అంటే కుటుంబంలో ఒకరికి వచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తా ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో అయితే పాపం చిన్న పిల్లలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోవిడ్ లో వచ్చి చనిపోయిన ఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అది చూసినప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా మనసు కష్టం అనిపించి వెంటనే ఆ పిల్లల కోసం అటువంటి పిల్లల కోసం ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో కోవిడ్ వల్ల అటువంటి పిల్లల కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కనీసం ఆ వడ్డీ అన్న ఆ పిల్లలకు నెలలా వచ్చేట్టుగా చేస్తే ఆ వడ్డీతో ఆ పిల్లలు బతికేస్తారు ఆ తర్వాత ఆ 10 లక్షలు వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫైనాన్స్ వాళ్ళని కూడా మాట్లాడి ఆ స్కీమ్ను ఫైనలైజ్ చేసి కూడా వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష మరీ ముఖ్యంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఒకసారి చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ టైం కోవిడ్ సెకండ్ వేవ్లో ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అంటే కుటుంబంలో ఒకరికి వచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తూ ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో అయితే పాపం చిన్నపిల్లలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోవిడ్లో వచ్చి చనిపోయిన ఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అది చూసినప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా మనసు కష్టం అనిపించి వెంటనే ఆ పిల్లల కోసం అటువంటి పిల్లల కోసం ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో కోవిడ్ వల్ల అటువంటి పిల్లల కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కనీసం ఆ వడ్డీ అన్న ఆ పిల్లలకు నెలలా వచ్చేట్టుగా చేస్తే ఆ వడ్డీతో ఆ పిల్లలు బతికేస్తారు ఆ తర్వాత ఆ 10 లక్షలు వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫైనాన్స్ వాళ్ళని కూడా మాట్లాడి ఆ స్కీమ్ను ఫైనలైజ్ చేసి కూడా వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్